ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయహస్తం గ్యారంటీలను అమలుకు దరఖాస్తులను స్వీకరించాం. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయుత, రైతు భరోసా పథకాల కోసం 1,28,00,000 మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇందులో డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా 1,09,000 దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులను కంప్యూటరీకరించి ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని నా మంత్రివర్గం ఉక్కు సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళే అవకాశం మహిళలకు, మా సోదరి మనులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈనాడు కోట్లాది మంది ఆడబిడ్డలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా భద్రాచలం గుడికైనా సమ్మక్క సారలమ్మ సందర్శనానికైనా కోట్లాది మంది మహిళలు వినియోగించుకుంటున్నారు అని అంటే మా ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. అదేవిధంగా బస్సులు సరిపోవడం లేదు, వాళ్లకు సమస్య అవుతున్నదంటే అదనంగా బస్సులను ఏర్పాటు చేయడమే కాదు, అదనంగా బస్సులను కూడా మా ప్రభుత్వం కొనుగోలు చేసి మా ప్రాధాన్యత మహిళల పట్ల అత్యధికంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లులకే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా పేదల ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ పథకం నిర్వీర్యమైనా మళ్ళీ ప్రజాపాలన ప్రారంభించిన ఎంబడే మా ప్రభుత్వం, మా మంత్రివర్గం 5,00,000 రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని, పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి 10,00,000 రూపాయలకు పెంచి డిసెంబర్ 9 నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేశాము. 70 రోజుల్లోనే 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగ పత్రాలు ఎల్బి స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ మా ప్రభుత్వ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈనాడు నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో వాటిని నిర్వహిస్తున్నది. అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈ నెల 9 ప్రాథమిక పరీక్ష జరగబోతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి పోస్టులతో 11,062 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. తొందరలోనే ఈ టీచర్ల నియామకాలను చేపట్టడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా వయో పరిమితిని కూడా 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచి ఈ ఖాళీలను భర్తీ చేసే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నది. మిత్రులారా, రాష్ట్రంలో 1,00,000 మంది ప్రజల సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పేదల కోసం ఈ ఏడాది 4,50,000 ఇండ్లను మంజూరు చేయడమే కాదు, 22,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
3,500 ఇళ్ళు పేదవాళ్లకు నిర్మించి పేదవాడి సొంత ఇంటి కలను చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూళ్లను నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలను ఎంతో మందిని విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 26,825 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీనికోసం 1,135 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉంటే ఈ 65 ఐటీఐలను టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టాటా సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకొని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈనాడు మా ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే వ్యవసాయం. ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం. అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం. గతంలో రైతుకు ఉచిత విద్యుత్ రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మా ప్రభుత్వానిది. ఈ ట్రాక్ రికార్డును ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. రైతుకు ఆర్థిక సహాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి ప్రతి రైతుకు రైతు భరోసా పథకంలో నిధులను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది. ధాన్య సేకరణ విషయంలో కూడా ఈరోజు 7,245 ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో రైతులు పండించిన పంటను అక్కడే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని సేకరించి తుట్టి, తాలు, తరుగు పేరు మీద తుట్టి తీయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతులను కాపాడాలని, రైతులని రాజులుగా చెయ్యాలని మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఇదే కాదు, ధరని విషయంలో కూడా చాలా సమస్యలు, లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. వాటిని పరిష్కరించడానికి ధరని విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు, ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 6 మార్చి అత్యధికంగా 298 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా రికార్డును సృష్టించాం. నిరంతరాయంగా విద్యుత్తుని సరఫరా చేశాం. పేదల గృహాలకు, వ్యవసాయానికే కాదు, భూమి లేని నిరుపేదలకు ప్రతి ఇంటిలో వెలుగులు చూడాలని, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలని, ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించి
పేదవాళ్ళకు అండగా నిలబడి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అదేవిధంగా మిత్రులారా, పెట్టుబడుల విషయం, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్న లక్ష్యంతో దావూస్ పర్యటన మా మంత్రి సహచరులతో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక గొప్ప రికార్డు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చే కార్యాచరణ మొదలు పెట్టాం. తద్వారా మన యువత ఉపాధి ఉద్యోగ కల్పనలు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. అదేవిధంగా మిత్రులారా, మహాలక్ష్మి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో ఈనాడు పర్యటన చేస్తున్నప్పుడు ఇటువైపున అటువైపున వేలాది మంది మా తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి మా మహాలక్ష్మిలందరూ మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం.